వెల్కమ్ టు మై ఛానల్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం బొబ్బరి పప్పుతో అట్లు ఎలా పోసుకోవాలో చూద్దాం. వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా ఇది చూద్దాం. వీటికి ఫస్ట్గా ఒక గ్లాస్ బొబ్బరి పప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ బొబ్బరి పప్పు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి, అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అలానే సాల్ట్. ఇప్పుడు వీటిని ముందుగా ఒక 3 అవర్స్ నానబెట్టి ఉంచుకున్నాను. అవి బియ్యం ఇలా నానమాట 3 అవర్స్ నాన తర్వాత, అలానే ఇక బొబ్బరి తొక్క తీసి నీళ్ళు క్లీన్ చేసుకుంటూ పెట్టుకున్నాను. అలాగే ఎండుమిర్చి వాటర్లో నానబెట్టడం వల్ల మనకి త్వరగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాం. తర్వాత ఇప్పుడు అందులో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలానే సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఉబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం దానిపైన అట్టు పోసుకుందాం. వీటిపైన ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 1 సైడ్ వేగింది కదా, ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. అలానే ఒక 2 మినిట్స్ అయితే ఇటు సైడ్ కూడా మట్టు కంప్లీట్ అవుతుంది. అంతే, ఎంత టేస్ట్ అయినా మన అట్టు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ